బేతాళుని కథలు. బేతాళుడు విక్రమార్కుడికి చెప్పిన కథలలో ఒకటైన తెచ్చిపెట్టుకున్న శాపం కథ గురించి తెలుసుకుందాం. విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివా అనిపిస్తున్నది. అయితే నీవు మామూలు శాపగ్రస్తులలాగా కాకుండా మత్స్యరాజు కుమార్తె అయిన ముక్తామయ్యిలాగా శాపాన్ని తెచ్చి పెట్టుకున్న వాడిలాగా కనిపిస్తున్నావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ రాకుమారి ముక్తామయ్యి వృత్తాంతం చెబుతాను విను, ఈ విధంగా చెప్పసాగాడు. మత్స్యలోకపు రాజు కూతురు ముక్తామయ్యి. ఆమె సాటిలేని సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి వివశుడై పనిముకడనే నాగుడామను పెళ్ళాడగోరాడు. అయితే అతను బొత్తిగా వికారమైన రూపం కలవాడు కావడం చేత ముక్తామయ్యి అతన్ని చూడటానికి అసహ్యపడింది. మా పిల్ల నిన్ను చేసుకోవడం అసంభవం, లేనిపోని ఆశలు మాను అని ముక్తామయ్యి తల్లిదండ్రులు పనిముకుడికి స్పష్టంగా చెప్పేశారు. కానీ పనిముకుడి కోరిక తగ్గకపోగా మరింత అయ్యింది. అతను ముక్తామయ్యిని అపహరించుకుపోవటానికి కూడా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం కొనసాగకపోగా బయటపడి జలచరాల కన్నీటికి తెలిసిపోయింది. ఆ తర్వాత పనిముకుడికి మత్స్యలోక ప్రాణులు శాంతి లేకుండా చేశాయి. ఆ బాధ పడలేక పనిముకుడు చంపా సరోవరం ద్వారా భూమిపైకి వచ్చి చేరి ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పనిముకుడు మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామయ్యికి మనసు కుదుటపడింది. అప్పటిదాకా ప్రాణాల అరచేత పట్టుకుని పనిముకుడు ఎటు నుంచి వచ్చి పడి తనను అపహరించుకుపోతాడో అని భయపడుతూ ఉండిన ముక్తామయ్యి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగసాగింది. ఇలా సంచరిస్తూ ఒకనాడ చంపా సరోవర మార్గాన భూలోకంలోని చంపారణ్యానికి చేరుకున్నది. ఆమె అదివరకెన్నడూ భూలోకాన్ని చూసి ఉండలేదు. అందుచేత చంపారణ్య దృశ్యాలు ఆమెకు అతి విచిత్రంగాను వింత సౌందర్యంతో కూడినవిగాను కనిపించాయి. ముక్తామయ్యి ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న పనిముకుడామను సమీపించి, నా కోసం వచ్చావా, రా నన్ను పెళ్ళాడి ఇక్కడే ఉండిపో అన్నాడు. పనిముకుడిని చూడగానే ముక్తామయ్యి కెవ్వున అరచి చంపా సరోవరంలోకి దూక యత్నించింది. కానీ పనిముకుడామను సరోవరాన్ని సమీపించనియ్యలేదు. ముక్తామయ్యి ఒక వంక భయంతో వణికిపోతూ పనిముకుడికి చిక్కకుండా పరిగెత్తుతూ ఆర్తనాదాలు చేయసాగింది. ఈ కేకలను ఆ దేశపు యువరాజు జగందరుడనే వాడు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతిలోక సుందరి అయిన ముక్తామయ్యిని, ఆమెను వెంటాడుతున్న పనిముకుడిని చూశాడు. అతను ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి వన్య మృగాలకు బదులుగా ఈ ఇద్దరిని చూశాడు. ముక్తామయ్యి అతని కేసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ దుర్మార్గుడు నన్ను వెంటబడి తరుముచున్నాడు, వీణ్ణి చంపి నన్ను కాపాడండి అన్నది. అతి సాహసి అయిన జగందరుడు కత్తి దూసి పనిముకుడిపై కలయబడి అతని తలపై బలంగా ఒక దెబ్బ కొట్టాడు. ఈ అవకాశం చూసుకుని ముక్తామయ్యి సరోవరంలోకి దూకి తలపైకి పెట్టి జరిగేదంతా చూస్తున్నది. జగందరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ, పనిముకుడు నాకు భార్య కావటానికి
నిరాకరించినది చాలక పని పెట్టుకొని నేనున్న చోటికి వచ్చి నన్ను రెచ్చగొట్టి ఈ రాజకుమారుడి చేత నన్ను చంపించావు కనుక ఇతని కారణంగా నువ్వు ఈ లోకంలో అడుగుపెట్టిన మరుక్షణం చిల అయిపోదువుగాక అని ముక్తామయిని శపించి చచ్చిపోయాడు. ఈ మాటలను వింటూనే ముక్తామయి సరోవరంలో మునిగి తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జగందరుడు గమనించలేదు. అతను పనిముకుణ్ణి కొట్టిన మరుక్షణం అతనున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు. అతని కత్తికి రక్తం ఉండటం చూసి అతను గాయపడ్డాడేమోనని భయపడ్డారు. నాకేమీ గాయం తగలలేదు, నా చేత దెబ్బతిన్న నాగుడేమయ్యాడో చూడాలి ముందు అన్నాడతను. పనిముక్కుడు అప్పటికే ప్రాణాలు వదిలాడు. ఆ సంగతి గమనించినాక జగందరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ కలయజూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. అతను సరోవరాన్ని సమీపించి అందులోకి చూసేసరికి లోపలికి దిగిపోతున్న ముక్తామయ్యి మెరుపులాగా క్షణం పాటు కనిపించి అదృశ్యమయ్యింది. రాజకుమారుడు దేనికోసం వెతుకుతున్నాడో పరివారానికి అర్థం కాలేదు. వారిలో ఎవ్వరూ ముక్తామయిని చూడలేదు. ఆమెను గురించి జగందరుడు వారికి చెప్పదలచలేదు. అందుచేత అతను వారి వెంట అక్కడి నుంచి కదిలి వెళ్ళవలసి వచ్చింది. జగందరుడు ఇంటికి తిరిగి వెళ్ళాడే కానీ అతని మనస్సు చంపా సరోవరం వద్దనే ఉన్నది. అతను ముక్తామయ సౌందర్యాన్ని మర్చిపోలేకపోయాడు. 2-3 రోజులు అతనికి 2-3 యుగాలుగా గడిచాయి. ఆమెను చూడకపోతే అతనికి ప్రాణాలు నిలిచేటట్టు లేవు. అందుచేత అతను ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరి చంపారణ్యానికి వెళ్ళాడు. చంపా సరోవరం దగ్గర చాలాసేపు తారట్లాడి నీటిలో నుంచి ముక్తామయి పైకి వస్తుందేమోనని చూశాడు. తలవని తలంపుగా అతనికి సరోవరం తీరాన ఒక మణి దొరికింది. అది కనిముకుడి తల నుంచి రాలిపడిన మణి. జగందరుడా మణిని తీసుకోగానే అతనికి జలభయం ఏమాత్రం కూడా లేకుండా పోయింది. అతను ఒక్కసారిగా చంప సరోవరంలోకి దూకాడు. అతనికి నీరు దారి ఇస్తున్నట్లు అనిపించింది. ఏ మాత్రము బాధ కానీ శ్రమ కానీ లేకుండా అతను మత్స్యలోకాన్ని చేరుకున్నాడు. ఈ లోపగా ముక్తామయ్యకి కూడా జగందరుడికి కలిగిన స్థితే కలిగింది. ఆమె తనను కాపాడిన జగందరుణ్ణి ఆ క్షణం నుంచి ప్రేమించింది. పనిముకుడు శపించకపోతే ఆమె తన తల్లిదండ్రులను తన లోకాన్ని విడిచిపెట్టి జగందరుడి వెంట వెళ్ళి ఉండి అతనికి భార్య అయ్యేది. కానీ ఇప్పుడు ఆమెకు తన ప్రియుణ్ణి చూసే మార్గం ఏదీ లేదు. తాను భూమి మీద అడుగు పెట్టడానికి లేదు. జగందరుడు తన లోకానికి రాలేదు. అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పక తన భగ్న ప్రేమను తన హృదయంలోనే దాచుకునే బాధపడసాగింది. ఈ స్థితిలో ఉన్న ముక్తామయ్యకి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టు తెలిసింది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి జగందరుడిని చూసి తన నోములన్నీ పండినట్టుగా సంతోషించి అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకువచ్చింది. వారిద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్న మీదట ముక్తామయ్య తల్లిదండ్రులు వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అతని వెంట తమ కుమార్తె భూలోకానికి వెళ్ళటానికి కూడా వారు సమ్మతించారు. కానీ ముక్తామయ్య తాను భూలోకానికి ఏ పరిస్థితిలోనూ వెళ్ళనని స్పష్టంగా చెప్పేసింది. నీకన్నా ప్రియమైనది నాకు భూలోకంలో ఏమీ లేదు, నేను ఇక్కడే ఉండిపోతాను అన్నారు జగందరుడు. ఈ మాటకు ముక్తామయ్య తల్లిదండ్రులు మరింత సంతోషించారు.
జగంధరుడు మత్స్యలోకంలో 5 సంవత్సరాల పాటు అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాడు. అతనికి ఒక కొడుకు కూతురు కూడా కలిగారు. అంతకాలానికి జగంధరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలన్న కోరిక కలిగింది. అతను తన భార్యతో చెప్పి మని సహాయంతో చంపా సరస్సు మార్గాన భూలోకానికి చేరుకుని ఇంటికి వచ్చేశాడు. అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉన్నది. జగంధ్రుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతికారు. అతను ఎటు వెళ్ళినది, ఏమైనది చెప్పేవారు ఒక్కరూ లేకపోయారు. అది మొదలు జగంధ్రుడి తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు. ఆయన సంగతి ఇవాళ రేపో అన్నట్టున్నది. ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు. అటువంటి స్థితిలో జగంధ్రుడు తిరిగి వచ్చాడు. కొడుకును చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టయింది. జగంధ్రుడి కథ అంతా విన్నాక రాజు అయ్యిందేదో అయ్యిందని, జగంధరుడు తగిన మానవ స్త్రీని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకుని రాజ్యపాలన సాగిస్తే ముసలితనంలో తనకు మనశ్శాంతి ఉంటుందని అన్నాడు. ఈ జన్మకు ముక్తమయ్యి ఒక్కతే నాకు భార్య, నేనింకొకతెన్ను పెళ్లాడను అని జగంధరుడు తండ్రికి చెప్పాడు. అయితే ఆమెనే తీసుకువచ్చి సుఖంగా రాజ్యం చేసుకో అన్నాడు పెద్ద పెద్దరాజు. భూలోకానికి రావటం తనకిష్టం లేదని ముక్తామయ్యి ఏనాడో చెప్పింది. అయినా పరిస్థితులను బట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు. అతను మత్స్యలోకానికి తిరిగి వచ్చి తన భార్యకు సంగతంతా చెప్పి తన వెంట రమ్మని ఆమెను ప్రార్థించాడు. ముక్తామయ్యి అంతా విని, పోని, మీ తండ్రి గారు కోరినట్టు మీరు ఒక రాజకుమార్తెను పెళ్ళాడి ఆమెతో కాపురం చేస్తూ రాజ్యం చూసుకోండి అన్నది. అది నాకు సాధ్యం కాని పని. నేను నిన్ను తప్ప మరొకతను ప్రేమించలేను, పెళ్ళాడలేను. భూలోకంలో అడుగు పెట్టనని నీకెందుకు పట్టుదల అని అడిగాడు జగంధరుడు. ముక్తామయ్యి తల్లిదండ్రులు కూడా అతని మాటనే బలపరిచారు. సరే పదండి అని ముక్తామయ్యి జగంధరుడి వెంట భూలోకానికి బయలుదేరింది. ఆమె చంపా సరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే పనిముకుడి శాపం తగిలి శిలగా మారిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా నీకొక సందేహం, నాకొక సందేహం. ముక్తామయ్యి తెలిసి తెలిసి శాపానికి తనను తాను ఎందుకు గురి చేసుకున్నది? తన శాపం గురించి మాట మాత్రం చెబితే జగంధరుడు తనకి దుస్థితి కలగనివ్వడు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ముక్తామయ్యి ప్రవర్తనకు 2 కారణాలున్నాయి. ఆమె జగంధ్రుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది. అతను మరొకతను పెళ్లాడటానికి నిరాకరించటాన్ని బట్టే ఆ ప్రేమ ఎటువంటిదో రుజువైంది. అలాంటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్ని కర్తవ్యాన్ని విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు. కానీ అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బతింటుంది. ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతన్ని తప్పక బాధిస్తుంది. అతను తన ధర్మం నెరవేర్చటానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలంటే తాను శాపానికి గురి కావటం కన్నా మరొక మార్గం లేదు. ఇది ఒక కారణం. మరొక కారణం ఏమిటంటే, ముక్తామయ్యి 5 ఏళ్ల పాటు తన భర్త ప్రేమను చవిచూసింది. దాని ఫలితంగా 2 పిల్లలను కూడా కన్నది. ఇంకా 1000 ఏళ్ళు జగంధరుడితో కాపురం చేసినా ఆమె కొత్తగా పొందే అనుభూతి ఏమీ ఉండదు. అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికి సిద్ధపడింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.